1700 కోట్ల ఫ్రాడ్ కేసులో విఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. 2018లో విఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కి చెందినటువంటి ముగ్గురు డైరెక్టర్లు ఉప్పలపాటి హిమబిందు అలాగే ఉప్పలపాటి వెంకట రమణపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగినటువంటి ఈడీ నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందిన ముగ్గురు డైరెక్టర్లలో ఉప్పలపాటి హిమబిందును అరెస్ట్ చేసి మరో ఇద్దరు డైరెక్టర్ల కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విఎంసీ సిస్టమ్స్ కంపెనీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 539 కోట్లు, అలాగే ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ నుంచి 1207 కోట్లు రుణం పొందింది. కంపెనీకి బీఎస్ఎన్ఎల్ నుంచి 33 కోట్లు బకాయిలు రావాల్సి ఉంటే 262 కోట్లు రావాల్సి ఉందంటూ డైరెక్టర్లు 2018లో సిబిఐని తప్పుదోవ పట్టించారు.